నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రే నమ ఫినాన్షియల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు వేదిక్ నాలెడ్జ్ అసలు ఏం చెప్తుందండి అంటే పర్టికులర్గా దానికి ఏమైనా స్టడీ ఉందా వేదిక్ నాలెడ్జ్ ప్రకారం శ్రీ శ్రీగురుభ్యూ నర్మహ శ్రీమాత సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద నమ ప్రతి ఒక్కరు కూడా కర్మను అనుసారంగానే జన్మెత్తతారు గుర్తుపెట్టుకోండి కర్మానుసారంగానే జన్మ ఉంటుంది బట్ కర్మానుసారంగా జన్మ ఉన్నా సరే ఋషులు తపస్సు చేసి ఒకటి అడిగారు కర్మను బట్టి జన్మ ఉంటే ఇంకా ఈ గ్రహగతులు ఇవన్నీ కూడా తెలుసుకొని ఏం ప్రయోజనం భగవంతుడనే వాడిని మనం పూజించడం వల్ల ఏం ప్రయోజనం కర్మను బట్టి ఉంటే ఎట్లాగా జీవితంలో మార్పు చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వరాదు అని ఋషులు అడిగారు అడిగితే అమ్మవారు చెప్పారు ఏ వ్యక్తి అయినా సరే జన్మత పుట్టిన అంటే మాకు జాతకం చూడగానే తెలిసిపోతుంది యోగజీవి భోగజీవి రోగజీవి నష్టజీవి కష్టజీవి సంసారజీవి కర్మజీవి ఉద్యోగజీవి వృత్య జీవి ఇలా నూట ఎనిమిది రకాల జీవులు ఉంటారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ వన్ నాట్ ఎయిట్ కేటగిరీస్లోనే ఉంటారు వేరే కేటగిరీలో ఉంటారు ఒకడు పుడితే వాడు కుటుంబం కోసమే వాడి జీవితాంతం వాడికి అన్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకి చేసుకుంటూ వాడు అట్లాగే జీవితం గడిచిపోతాడు ఇంకొకడు పుడతాడు పిల్లలకు చేయడానికే వాడి జీవితం అంతా పిల్లలకి భార్య పిల్లలకి చేయడానికి వాడి జీవితం వాడి కుటుంబ జీవి వాడి సంసార జీవి ఇంకా వాడి జీవితంలో పెద్ద చేసేది ఉండదు అట్లా ప్రతి ఒక్కరు కూడా తమ తమ తలరాతతోటే పుడతారు అయితే ఇప్పుడు కలికాలం వచ్చింది కాలము ప్రతి కాలానికి అనుగుణంగా మనం మారాలి మనం ఇంకా కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ఉంటే కరెక్ట్ కాదు త్రేతాయుగానికి సంబంధించిన రామాయణ కథలు వినడం మంచిదే వినాలి విని రాముడి నుంచి మంచి ఏంటో మనం నేర్చుకోవాలి అక్కడ జరిగినటువంటి ఆ చరిత్రను బట్టి మనము పాజిటివ్నెస్ ఏం కావాలి అనేది మనం నేర్చుకునే ఏంటో చాలా ఉంటాయి రామాయణంలో మహాభారతంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కానీ ఈ యుగ ఏంటి అని మొదలు తెలుసుకోవాలి కలియుగ ధర్మం ఏందంటే త్రేతాయుగంలో డబ్బు లేదు మధ్యవర్తిత్వానికి డబ్బు లేదు త్రేతాయుగంలో రాజు ఏం చెప్తే అది చెయ్యాలి ఎవడి కర్మ వాడు చేయాల్సిందే త్రేతాయుగంలో త్రేతాయుగంలో వ్యాపారం లేదు డబ్బు లేదు అట్లాగే ద్వాపరయుగం వచ్చింది ద్వాపరయుగంలో డబ్బు లేదు వ్యాపారం లేదు ద్వాపరయుగం కూడా అంతే వస్తు మార్పిడి పద్ధతిలోనే చేసుకోవడం కానీ కలియుగం వచ్చేసరికి కలిప్రవేశమయ్యాడు కలి ఏం చేస్తాడు అంటే నేను బంగారం లోపల నేను డబ్బు లోపల ఉంటాను అని చెప్పాడు ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు యొక్క స్టాండర్డిటీ దేని మీద చెప్తారు ఏ ఏ ప్రపంచ బ్యాంక్ అయిన సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన బ్యాంకు యొక్క ఫైనాన్షియల్ వర్త్ దేనితో కేటగిరీ చేస్తారు బంగారంతో బంగారం యొక్క ప్రిజర్వేటివ్ నిల్వలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని వాళ్ళు పసిగెడతారు అంటే దాని యొక్క కేటగిరీ చేస్తారు చాలామందికి ఈ విషయం తెలియదు డాలర్ కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది యూరో కాస్ట్ ఎందుకు అంత ఉండదు పౌండ్స్ ఎందుకు ఎందుకు ఈ వేరియేషన్ ఉంటుంది ప్రపంచంలో ఒకదానికి దాని కరెన్సీ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే కరెన్సీ వాల్యూ ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ గోల్డ్ ట్రెజర్ వాళ్ళకున్న గోల్డ్ ట్రెజర్ బట్టి ఉంటుంది అందుకే బంగారం పైన కలిగి ఉంటాడు ఈ కలికాలం వచ్చా కదా బంగారం మీద కలిగి ఉంటాడు సో కలికాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు అప్పుడు నుంచి ఈ రాగి నెల ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యి అని చెప్పి మనకేదో చరిత్రకారులు తొక్కలో చెప్తూ ఉంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే కలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కలి డబ్బు మీదనే ఉంటాడు ఈ కలికాలములో కలి ఎలా చేశాడు తెలుసా అందరూ ఒకే దాని గురించి పడి కొట్టుకొని చావాలి అని చెప్పి కలి నియమం పెట్టాడు ఇది యుగ ధర్మం ఇది ఇది నేను చేసిన ధర్మం కాదు బ్రహ్మ చేసింది కాదు కలి చేసిన ధర్మం అందరూ ఈ ఐదిటి గురించి కొట్టుకొని చచ్చిపోతారు ఈ ఐదిటికి ప్రధాన ఆధారం ఒకటి ఉంటుంది బంగారం నాలుగు ఉంటాయి కలియుగంలో జూదము మద్యము మాంసము స్త్రీ ఈ నాలుగు దీనితోటి లింక్ అయి ఉంటాయి బొట్నవేర్లు బొట్నవేలు ఏంటి ఈ బొట్టినవేర్లు లేకపోతే ఇవన్నీ ఉంటాయా వీటితో పని చేస్తావా చేయలేదు బొట్నవేలు ఉంటేనే వీటి అటుతో పని జరుగుతుంది సో ఐదవది ఏంటంటే బంగారం సో ఈ ఐదుటి మీద కలిగి ఉంటాడు ఈ ప్రపంచంలో మొత్తం బా మొత్తం ప్రపంచంలో మీరు చూడండి ఈ ఐదుటి మీదనే జనాలకి దుఃఖాలు కష్టాలు ఉంటాయి ఈ ఐదుటితోటే అయితే డబ్బు లేదనో లేకపోతే సరైన తిండి దొరకట్లేదనో లేకపోతే మద్యం దాగి జీవితాలు నాశనం చేసుకోవడము జూదమాడి జీవితాలు నాశనం చేసుకోవడము లేకపోతే తిండి అరగక తిండి సరిగ్గా లేక ఆరోగ్యం సరిగ్గా లేక మాంసం తిని 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 ఆరోగ్యాలు పాడి చేసుకోవడము స్త్రీ వల్ల దుఃఖం ఈ ఐదుటి వల్లనే మనుషులందరికీ దుఃఖాలు ఉంటాయి ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి సో ఈ ఐదిట్లో ఇదేంటిది బంగారం బంగారు బంగారం బంగారం అంటే డబ్బు డబ్బు బంగారం రెండు ఒకటే మీరు నోట్ల కట్టలు తీసుకున్న ఆ నోటుకి ఆ వ్యాల్యూ ఎక్కడ కరెన్సీకి ఎక్కడి నుంచి వాల్యూ వస్తుందంటే బంగారం నిలువ వల్లనే వ్యాల్యూ వస్తుంది ఏ దేశమైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన నోట్లు కరెన్సీలు ప్రింట్ చేయడానికి లేదు వాళ్ళ దగ్గర బంగారం నిలువ ఎంత ఉంటుందో అంతే వాల్యూ వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేయాలి అట్లా అంటే ప్రింటర్ ఉంది కదా అని అందరూ ప్రింట్ చేసుకుంటే కరెన్సీ అది చేయడానికి లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి బంగారము డబ్బు ఒక్కటే సో ఇప్పుడు కలికాలంలో డబ్బు ఎక్క ఉంటుంది కలి ఎక్కడ ఉంటాడు దేని వల్ల రూల్ చేస్తున్నాడు కలి బంగారం బంగారంతో డబ్బుతోనే రూల్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు కలికాలం నువ్వు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మనీ మనీ మీద డబ్బు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి డబ్బు ఎవడి దగ్గర ఉందో వాడు ఇంకా శ్రీమంతుడు అవుతాడే తప్ప వాడు పేదవాడు కాడు గుర్తుపెట్టుకోండి రొటేషన్ చేసేటువంటి వాడు డబ్బును రొటేషన్ చేసేటువంటి వాడే శ్రీమంతుడు అవుతాడు ఉద్యోగం చేసేవాడు శ్రీమంతుడు కాడు ఉద్యోగం చేసేవాడు రొటేషన్ చేయట్లే వాడి శరీరాన్ని తాకట్టు పెడుతున్నాడు వాడి బుద్ధిని తాకట్టు పెడుతున్నాడు వాడి కష్టాన్ని అక్కడ ధారబోస్తున్నాడు ఆ కష్టానికి విలువ మాత్రం తీసుకుంటున్నాడు కానీ రొటేషన్ చేయట్లే అంతే కదా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న ఉద్యోగంలో ఉన్న అదే ఉదాహరణకి మనం మీ ఊర్ల గురించి ఒకసారి థింక్ చేసుకోండి నైన్టీన్ నైంటీస్కి వెళ్ళిపోండి అంటే మోస్ట్లీ ఈ వీడియోస్ అందరూ మనకి అంత యంగ్స్టార్స్ చూస్తారు కాబట్టి మేమంతా ఎయిటీస్ బాగున్నాను మీరు నైంటీస్ బాను కాబట్టి నైంటీస్ ఉన్న వాళ్ళు కూడా చెప్తాను ఎయిటీస్ బా సెవెంటీ ఎయిటీ నైంటీ టూ థౌజండ్ బాగున్న పిల్లలు మీరు చూసేవాళ్ళు దీని ఒక్కసారి అర్థం చేసుకోండి మీ ఊరికి హైదరాబాద్ వైపో విజయవాడ వైపో ఏదైనా పెద్ద సిటీ వైపు వైపు రోడ్డు వైపు మీరు ఒక ఇరవై పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి వెనక్కి వెళ్ళండి ఆ మెయిన్ రోడ్డు పక్కన ఉండే ల్యాండ్స్ కానీ అక్కడ ఉండే ల్యాండ్స్ వర్త్ కానీ ఎవ్రీ ఇయర్కి కంపల్సరీ ట్వంటీ పర్సెంట్ అప్రిషియేషన్ అవుతా పోతాయి అక్కడ ల్యాండ్ కొనుక్కున్న వాడికి ఏ కష్టపడకున్నా ల్యాండ్ని అట్లాగే ఉంచినందుకు కోటి రూపాయల ల్యాండ్ ఉంది ఈ సంవత్సరం నైన్టీన్ నైన్టీలో పది లక్షలు ఉన్న ల్యాండ్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ అప్రిషియేషన్ ఇది పది లక్షలు పోయింది పన్నెండు అయింది పద్నాలుగు అయింది పదహారు అయింది ఇప్పుడు అది మూడు కోట్ల వర్త్ అయింది ఇప్పుడు అదే ల్యాండ్ పది లక్షల ఉన్న ల్యాండ్ మూడు అయింది ఇప్పుడు సో ఎక్కడ డబ్బులు వస్తున్నాయంటే డబ్బు ఉన్నవాడికే డబ్బు వస్తుంది తప్ప అప్పుడు పది లక్షలు అప్పుడు పది లక్షలు సంపాదించిన వాడికి అప్పుడు ఎంత కష్టపడ్డా ఇప్పుడు వాడి దగ్గర పది లక్షలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పది లక్షలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పది లక్షలకి ఎకరం పొలం వస్తుంది అంటే రాదు ఆ ప్లేస్లో రాదు ఇంకెక్కడో ప్లేస్లో వస్తుంది డబ్బు ఉన్నటువంటి వాడే డబ్బుని రొటేషన్ చేస్తా వెళతాడు డబ్బు సంపాదిస్తా పోతాడు ఉద్యోగస్తుడు డబ్బు సంపాదించడం కష్టము ఉద్యోగస్తుడి జీవితం అంటే నేను ఉద్యోగం చేశాను కాబట్టి చెప్తున్నాను నేను ఉద్యోగం చేసినప్పుడు నెల అంతా కష్టపడితే నెల తిరిగేసరికి కరెక్ట్గా మాకు ఐదో తారీఖు మాకు శాలరీ మా అకౌంట్లో పడేది ఎంత పడేది పదిహేను వేల రూపాయలు శాలరీ పడేది ఇలా రాగానే టింగ్ 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 అని పాలబాడు బెల్లు కొడతాడు తర్వాత ఇంటి ఓనర్ బెల్లు కొడతాడు తర్వాత సరుకులు అన్ని బోను రెండు వేలు మిగులుతాయి మళ్ళీ నెలంతా కష్టపడతాం ఏమొస్తుంది జీవితంలో ఏం రాదు మరి జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి అని అంటే వ్యాపారం చేయాలి చాణక్యుడు చెప్తాడు ఇదే మీకు విషయం తెలుసా మన భారతదేశంలో ఎప్పుడైతే సివిలైజేషన్ స్టార్ట్ అయిందో చాణక్యుడు చంద్రగుప్తుడి కాలంలో చంద్రగుప్తుడి కాలంలో సివిలైజేషన్ స్టార్ట్ అవ్వగానే చాణక్యుడు ఏం చెప్పాడు అంటే ఈ యొక్క సిస్టమ్ తీసుకొని వచ్చాడు ఏంటి వ్యాపారం అనే సిస్టమ్ తీసుకొచ్చాడు చాణక్యుడు అప్పటిదాకా మన దగ్గర వ్యాపారం లేదు కాయిన్ సిస్టమ్ లేదు వ్యాపారం అనే సివిలైజేషన్ తీసుకొచ్చాడు అంటే మనుషులందరినీ కూడా శాసించాలి అని అంటే ఒక పదార్థం కావాలి ఇప్పుడు ఒక వెయ్యి పువ్వులు ఉన్నాయి నీ దగ్గర ఆ వెయ్యి పువ్వులని నువ్వు కంట్రోల్ చేయాలి ఒకే దగ్గర కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక దారంలో వాటన్నిటిని గుచ్చాలి గుచ్చితే ఆ వెయ్యి పువ్వులు నీకు కంట్రోల్లో ఉంటాయి నువ్వు దారం ఎటు పెడితే అటు దారం బట్టి పువ్వులు కంట్రోల్ అవుతాయి అట్లా ఈ మనుషులందరినీ కంట్రోల్ చేయాలి అంటే ఏం కావాలి డబ్బు కావాలి కాబట్టి వ్యాపారం చేయడం నేర్చుకోండి అందుకే ఈ యొక్క నీతి సూత్ర అర్థశాస్త్రమే కాదు మనకి స్మృతి గ్రంథాలు కూడా చెప్పారు ధనం మూలం ఇధం జగత్ అని చెప్పారు ధనం మూలం ఇదం జగత్ ధనమే ఈ జగత్తుకి ఇప్పుడు మూలమైంది అది ప్రధానంగా ఏంటి కలికాలంలో ఈ డబ్బు సంపాదించాలంటే మీరు వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో మీకు అదృష్టం కలిసి రావాలి మీ తలరాత మారాలి నేను ఏం చెప్పాను మీకు జీవ భోగజీవా రోగజీవా అని చెప్పాను నువ్వు ఎలాంటి జీవి అయినా కా నీ జీవితంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి ఎందుకోసమంటే కలికాలంలో నువ్వు సుఖంగా ఉండాలి అంటే నీకు కావాల్సింది ఏంటి డబ్బు కావాలి నేను ఎవడు ఇబ్బంది పెట్టద్దు ఏం జరగొద్దు అనంటే నీకు డబ్బే కావాలి కలికాలంలో నీ దగ్గర భూమి ఉన్నా సరే ఒకడు వస్తాడు కబ్జా చేస్తాడు నువ్వు వాడిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ నీకు డబ్బే కావాలి నీ దగ్గర భూమి ఉంది నువ్వు అనొచ్చు నా దగ్గర భూమి నాకు డబ్బు అవసరం లేదు అని అనవచ్చు నీ భూమిని ఎవడన్నా కబ్జా చేస్తే నువ్వు కోర్టు చోటు తిరగడానికి నీకు డబ్బే కావాలి ఎక్కడి పోయినా సరే నీకు డబ్బు కావాలి నీ దగ్గర ఎంత మంచి కుటుంబం ఉండని ఎంత అర్థం చేసుకునే వ్యక్తిని పక్కనే ఉండని డబ్బు కావాలి డబ్బు లేకపోతే ఆ వ్యక్తి కూడా నేను వదిలిపెలుస్తారు కాబట్టి డబ్బు సంపాదించాలంటే వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం చేయాలి అని అంటే నీకు దైవానుగ్రహం అనుగ్రహం కలగాలి ప్రతి ఒక్కడు వ్యాపారం చేయలేడు ప్రతి ఒక్కడు వ్యాపారంలో సక్సెస్ అవ్వడు ఎందుకోసం అంటే నేచర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎవరైతే గనక నేచర్కి అనుకూలంగా ఉండి భగవంతుని రెగ్యులర్గా ప్రార్థిస్తూ ఉంటాడో వాటి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్తో ఉంటాడు గ్రాటిట్యూడ్గా ఉంటే నేచర్ గ్రావిటీకి వాడు అనుకూలం అవుతాడు సో నేచర్ ఏం చేస్తుందంటే వీడు నాకు అనుకూలంగా ఉన్నాడు వీడు క్షరణాగతితో వచ్చాడు కాబట్టి వీడిని నేను లేపుతా అని చెప్పి లేపుతుంది ఎవడైతే గ్రాటిట్యూడ్గా ఉండడో ఎవడైతే దేవుడు ఈ వీటన్నిటిని నమ్మడో ఎక్కడైతే ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతాడో వాడిని ఎక్కడ తొక్కాలో నేచర్ ఎత్తి తొక్కి మళ్ళీ వాడు ఉద్యోగంతో జీవితం పోవాల్సి వస్తుంది కర్మజీవి అవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు దైవానుగ్రహం పొందాలి అని అంటే మీ జాతకం ఏందో తెలుసుకోవాలి దానికి ఎట్టి పరిస్థితుల్లో నన్ను అయితే కలవాలి తప్పదు కానీ ఒకవేళ నన్ను కలవలేకపోతారు చాలామందికి నన్ను కలవడం కష్టం ఎందుకోసమంటే నా ఫీజు కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇరవై ఐదు వేలు ఫీజు అంటే తక్కువేం కాదు నేను నేను ఫీజు అనుకున్న నా క్లయింట్స్ ఇష్యూ తగ్గట్లేదు కంటిన్యూ మన క్లయింట్స్ పెరుగుతానే ఉన్నారు నాకు సో నాకైతే నా టైం నాకు నాకే ఫ్రీగా దొరకట్లేదు నా టైం నా జీవితంలో లేదు మీకు తెలుసా నా పిఏల చేతిలో ఉంది నాగరాజ్ చేతిలో ఉంది నా టైం మొత్తం సార్ ఈ టైంకి అపాయింట్మెంట్ ఉంది సార్ అని చెప్తే సరే అని చెప్పాలి తప్ప నేను అనేది లేదు ఎందుకోసమంటే నా దగ్గరికి అపాయింట్మెంట్స్ ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది దగ్గర నుంచి నాకు అపాయింట్మెంట్స్ వస్తాయి ఆ ఇరవై మంది ఏ రాజకీయ నాయకులకి ఇప్పుడు నాగరాజ్ ఇండస్ట్రీలు పరిచయం ఉంటారు సార్ ఎవరు ఇండస్ట్రీ స్టడీ కాదు సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటారు నేను వీళ్ళు చెప్పినట్టు నేను వినాలి ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు విన్నాను కాదు ఇప్పుడు నా టైం నా చేతిలో లేదు కానీ నేను మీ అందరి శ్రేయాభిలాషిని మీకు అందరికీ మంచి జరగాలని కోరుకునేవాడిని కాబట్టి మీరు వ్యాపారం చేయాలి మీరు సక్సెస్ అవ్వాలి జీవితంలో మీరు ఈ యొక్క గ్రాటిట్యూడ్ అనేది అయితే మీరు అన్నారు అది మీకుంటే చాలు ప్రదీప్ జోషి గారు చెప్పారు మాకొక మంచి ఒక చిన్న యంత్రం పంపించారు మేము పేదవాళ్ళమైనా సరే మాకు మా రేంజ్లోనే మాకొక యంత్రం పంపించారు మాకు గణపతి పంపించారు దానివల్ల మాకు మంచి జరిగింది ప్రదీప్ జోషి గారు బాగుండాలి ఆయన వల్ల ఇంకా వంద మందికి మంచి జరగాలి అని అనుకుంటే చాలు నాకు ఇంకేం వద్దు నాకు ఎట్లా ఉన్నవాడు ఎట్లా అపాయింట్మెంట్కి వస్తాడు నేను చెప్పాను కదా ఉన్నవాడు రొటేషన్ చేస్తూనే ఉంటాడు ఉన్నవాడు డబ్బులు పెడతాడు వాడు చేసుకొని పూజలు చేసుకుంటాడు మళ్ళీ సంపాదించుకుంటాడు లేనివాడు గొప్పవాడు అవ్వాలి అని అంటే ఒకే ఒక్క రెమెడీ ఉంది ఈజీ రెమెడీ అది నేను ప్రతీ నెలా చేసే సంకష్టకర చతుర్థి యాగం సో ఇప్పుడు నేను చెప్పిన ప్రవాళ గణపతి ఈ మూడు కేటగిరీలు ఉన్నాయి కదా కేటగిరీలో వ్యాపారానికి సిద్ధి కలగాలి అని అంటే శ్వేత ప్రవాళ గణపతి అని చెప్పాను కదా ఇదిగో ఇది శ్వేత ప్రవాళ గణపతి ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడుతుంది రక్త గణపతి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇది కూడా కొంచెం దీంట్లో వేరియేషన్ అనమాట ఎందుకోసం అంటే శ్వేత ప్రవాళం దొరకదు తెల్లటి పగడము దొరకదు కష్టం మీద దొరుకుతుంది సో ఈ తెల్లటి పగడం ఎక్కడ దొరుకుతుంది అంటే పగడ దిబ్బుల్లో పగడము తెలుపు నుంచి మొదలైపోయి ఎరుపుగా తయారవుతుంది ఆ లోపల కాండం లోపల తెలుపు మాత్రం ఉంటుంది అది మాత్రం రేరుగా దొరుకుతుంది సో ఆ పగడంతో తయారు చేసింది ఇది ఉంటుంది కాబట్టి ఈ శ్వేత ప్రవాళ గణపతికి చక్కగా పూజ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకొచ్చాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తీసుకోండి మీకు నా పేరు వస్తుంది ప్రదీప్ జోషన్ పేరు వస్తుంది చక్కగా మీరు పే చేయండి ఇదే నెంబర్కి ఫోన్ చేసి మీరు దానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక్కోండి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అక్కడనే మీ యొక్క పేరు గోత్రము మీకు జన్మ నక్షత్రం తెలుస్తుంటే జన్మ నక్షత్రము తర్వాత మీ పూర్తి అడ్రస్ మీ ఫోన్ నెంబరు పిన్ కోడ్ నెంబర్ తప్పకుండా మీరు ఇవ్వాలి ఇస్తే మీకు బై కొరియరు సంకష్ట చతుర్థి యాగమైన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది సో దీన్ని మీరు చక్కగా ఇప్పుడు మెడలో వేసుకోవాలి ప్రతి అస్తానక్షత్రం రోజున తీసి పూజ చేసి మళ్ళీ మెడలో వేసుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జయశేఖర్ శ్రీమా